హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఆంధ్ర ఈరోజు వీడియోలో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి స్మెల్తో ఫ్రెష్గా నిలువ ఉండాలంటే ఇలా చేసి చూడండి ముందుగా కొద్దిగా అల్లాన్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకుని పైనున్న లేయర్ అంతా రిమూవ్ చేసేసుకోవాలి రిమూవ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక కప్లోకి వేసుకోవాలి అలాగే ఒక కప్ వెల్లుల్లి రబ్బలను కూడా తీసుకోవాలి ఈ రెండింటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక స్పూన్ ఉప్పును అర స్పూన్ పసుపును నాలుగు స్పూన్ల వేరుశనగ నూనెను వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేరుశనగ నూనె వాడడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ ఇంకా బాగుంటుందన్నమాట అందుకని వేరుశనగ నూనెని వాడుతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేస్ట్ ఆఫ్ ఆంధ్రా